టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే సహజంగా రాజకీయ నాయకుల సమావేశమైనప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు క్షేమ సమాచారాలు తెలుసుకుని తర్వాత రాజకీయాలే మాట్లాడుకుంటారు ఆయన వెళ్ళిన కూడా రాజకీయాలు మాట్లాడటానికే పొత్తుల గురించే అందులో అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా ఉన్నారు ఆ సమావేశంలో బీజేపీ జనసేనకు డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇచ్చి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటిస్తేనే టీడీపీతో పొత్తు ఉంటుంది అని అమిత్ షా చెప్పినట్టు దీనికి అంగీకరించిన చంద్రబాబు నాయుడు సమావేశం తర్వాత సైలెంట్గా కార్లో ఎక్కి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు సహజంగా ఎక్కడ ఏ సమావేశం జరిగినా మీడియాతో మాట్లాడకుండా చంద్రబాబు అక్కడి నుంచి వెళ్ళడు కానీ నలభై మంది పాత్రికేయులు ఉన్నా కూడా ఏమి మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అది ఒకటి అయితే బీజేపీతో పొత్తు కుదిరే అవకాశం లేదు అనే విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు నిన్న స్పష్టంగా చెప్పారు ఒక విలేకరి పొత్తుల గురించి అమిత్ షా చంద్రబాబు సమావేశం గురించి ప్రస్తావించినప్పుడు అసలు టీడీపీతో పొత్తు ఉండే అవకాశమే లేదు రాష్ట్రంలో బీ అధికారంలోకి వచ్చేది బీజేపీ జనసేన కూటమి అంటూ చెప్పుకొచ్చారు అంటే టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో బీజేపీలో కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కొద్ది మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు దీంతో కేంద్ర బీజేపీ పెద్దలు కూడా గేమ్స్ ఆడుతున్నారు చంద్రబాబు నాయుడుతో టీడీపీ పొత్తును గనక కోరుకుంటే జనసేన నడుగా పెట్టి డెబ్భై ఐదు సీట్లు కావాలంటూ గొంతెమ్మ కోర్కలు కోరుతున్నారు ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కానీ సోము వీర్రాజు మాత్రం రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ వైసీపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటారు సహజంగానే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే సోము వీర్రాజుకి చిరెత్తుకు వస్తూ ఉంటుంది ఆయన గతంలో ఎమ్మెల్సీ పదవి చేశాడు మంత్రి పదవి ఇవ్వలేదని ఆక్రోషంతో ఉన్నాడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం సోము వీర్రాజుకు ఏమాత్రం ససే మీరా ఇష్టం లేదు ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వస్తే సోము వీర్రాజు ఆటలు సాగవు ఇక బీజేపీతో పొత్తు అయితే కుదిరే అవకాశాలు లేవు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలించుకొని బీజేపీతో మాకు సంబంధం లేదని వదిలించుకొని పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తే ఫలించే అవకాశం ఉంది దీనిపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి టీడీపీ జనసేన బీజేపీ అసలు పొత్తు అవసరమా టీడీపీ సింగిల్గా పోటీ చేస్తే ఎన్నికల్లో గెలుస్తుందా అనే విషయాలు కూడా కామెంట్ చేయండి వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి